హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీ లక్ష్మీ కిచెన్. ఈరోజు నేను చేయబోయేది చట్నీ అనమాట అండి, అల్లం చట్నీ. ఈ అల్లం చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది హోటల్ స్టైల్లో ఉంటుంది అనమాట అండి. దానికి కావాల్సిన పదార్థాలు ఒక 5 పచ్చిమిర్చి అండి, 4-5 పచ్చిమిర్చి తీసుకోవచ్చు, చిన్న అల్లం ముక్క అండి, 1 రెప్ప కరివేపాకు, కొద్దిగా బెల్లం. మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవచ్చండి బెల్లం, ఉప్పు, కారం, కొద్దిగా నిమ్మకాయ సైజు చింతపండు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 4-5 వెల్లుల్లి రెప్పలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద బాండి పెట్టుకోవాలండి. బాండి పెట్టుకుని ఆయిల్ పోసుకోవాలి. ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసానండి. ఆయిల్ పోసాక పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇవ్వండి శనగపప్పు, మినప్పప్పు, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి. దీంట్లో కూడా ఎక్కువ వేసుకోవాలి చెప్పండి. దీంట్లో కూడా వేస్తాను. చింతపండు కూడా వేస్తాను. స్టవ్ ఆఫ్ చల్లారిపోయిందండి. ఇప్పుడు మిక్సీ బౌల్లో వేసుకుని మిక్సీ వేసి తీసుకొస్తాను, గ్రైండ్ చేసి తీసుకొస్తానండి. ఒక 1 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను, మీ తగినట్టుగా వేసుకోవచ్చు ఎవరెంత తింటే అంత. అలాగే బెల్లం గ్రైండ్ చేసి తీసుకొస్తాను. మిక్సీ పట్టు తీసుకొచ్చానండి. ఇప్పుడు బౌల్లోకి డిష్ అవుట్ చేసి చూపిస్తాను. ఇదిగోండి అల్లం చట్నీ రెడీ అయిపోయింది. ఇదిగోండి అల్లం చట్నీ. ఈ చట్నీ చాలా బాగుంటుందండి, ఇడ్లీలోకి, దోశ, దేనిలోకైనా బాగుంటుందండి, బజ్జీ అన్నింటిలోకి బాగుంటుంది. సేమ్ హోటల్ స్టైల్లోనే ఉంటుందండి. ఇడ్లీలో ఈ ధనియాల కారపొడి అల్లం చట్నీ నంచుకుని తింటే చాలా బాగుంటుందండి. ఇది మీరు తయారు చేసుకుని ఎలా ఉందో చెప్పాలండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.